అమరావతి ఉద్యమం రాష్ట్ర ప్రజల రాజధాని ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన అరుదైన పోరాటం. ప్రజల ఆకాంక్షలను పట్టించుకొని నిరంకుశ సర్కారుపై రైతులు సాగిస్తున్న మహాసమరం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 29 గ్రామాల నుంచి నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన అమరావతి ఉద్యమానికి 7 పూర్తవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్కు అప్పటి ప్రభుత్వం మార్గనిర్దేశం చేసింది. అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రస్తుత అధికార పక్షం, నాటి విపక్షం వైసీపీ కూడా అంగీకారం తెలిపింది. ఇంకేముంది, 5 కోట్ల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపంగా అద్భుతమైన మహానగరం రూపుదిద్దుకుంటుందనుకున్నారందరూ కూడా. అయితే 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది. అధికార పగ్గాలు వైసీపీ చేతికొచ్చాయి. దేదీప్యమానంగా వెలగాల్సిన అమరావతి ప్రభ క్రమంగా మసకబారిపోవడం మొదలైంది. ఇక గత 7 డిసెంబర్లో 3 రాజధానుల పేరుతో జగన్ సర్కార్ చేసిన ప్రకటన అమరావతికి ఏకంగా మరణశాసమే రాసింది. అయితే ఈ అరాచకాన్ని సాగనిచ్చేది లేదని నినదించారు రాజధాని రైతులంతా కలిసి. హలం పట్టిన చేతులతో జెండాలు పట్టారు. పొలం పాటలు ఆలపించిన గొంతులతో జై అమరావతి అంటూ సింహగర్జన చేశారు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకునే నేర్పు ఉన్న అన్నదాతలు రాజధాని విషయంలోనూ అదే పంథా కనపరుస్తున్నారు. సర్కారు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ నియంతృత్వ పోకడలను తలపించే దమనకాండను ఎదురొడ్డి నిలుస్తూ 7 రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక్క 7 కాదు, తమ బొందిలో ప్రాణం ఉన్నంతవరకు అమరావతి కోసం పోరాడుతూనే ఉంటామని, రాజధానిని అమరావతి నుంచి దాటి పోనీయమని తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమరావతిపై జగన్ సర్కార్కు ఎందుకంత కక్ష? అన్ని అనుకూలతలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? 3 రాజధానుల వ్యవస్థ విఫలమని తెలిసి సర్కార్ ఎందుకంత పట్టుదలకపోతోంది? కోట్లాది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా? నియంతృత్వ వైఖరితో వెళ్తున్న సర్కార్ రైతుల ఉద్యమం ముందు తలవంచాల్సిందేనా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఏదైనా సరే అమరావతి రైతులు ఎప్పుడు కూడా అమరావతిలో రాజధాని పెట్టమని కోరలేదు, ధర్నాలు చేయలేదు, ఉద్యమాలు చేయలేదు, తమ భూములకు మంచి రేటు ఇప్పమని ఎప్పుడూ కోర్టుకు వెళ్ళలేదు, ఎవరిని దేహి అనలేదు. ఆనాటి ప్రభుత్వం, ప్రతిపక్షం, కేంద్రం అందరూ కలిసి శంకుస్థాపన చేశారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ల్యాండ్ ఇచ్చారు. 1250 స్క్వేర్ మీటర్ సబ్జెక్టు కరెక్షన్, వాళ్లకు మంచి వసతులు కల్పించి కమర్షియల్ ప్లాట్లు ఇస్తా అని చెప్పారు. అంతేగాని ఇది రైతులు రాజధాని కోరుకున్న ఉద్యమం కాదు. ఇది మధ్యలో ఉంటుంది, రాష్ట్ర మధ్యలో ఉంటుంది. ఎక్కడి నుంచైనా దాదాపు సముద్రంలో ఉండే అమరావతిని ఆనాటి ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. అయితే దీంట్లో అవకతవకలు కనుక ఉన్నట్టయితే ఎన్నికైన ప్రభుత్వం ఇంతవరకు బయటపెట్టలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, ఏ ఆఫీసర్ని సస్పెండ్ చేయలేదు. ఊరికే పేపర్ ప్రకటనలు మాత్రమే పరిమితమైన ఈ ప్రభుత్వం తర్వాత 3 ముక్కలాట కింద రాష్ట్రాన్ని విభజించాలనుకుంది. విశాఖపట్నం, కర్నూలు ప్రజలకి లేనిపోని ఆశలు చిగురింపజేసేలాగా చేశారు. కానీ ఒకసారి ల్యాండ్ పూలింగ్లో ఒకచోట రైతులు ఇబ్బంది పడుతున్నారని చూసి అక్కడెక్కడ కూడా రైతులు వీళ్లకు ల్యాండ్ ఇవ్వడానికి రాలేదు, రాజధాని వద్దని చెప్పారు. మనతో బొలిశెట్టి సత్యనారాయణ గారు, అలాగే శివశంకర్ గారు, ప్రముఖ జనసేన నేతలు, ప్రముఖులు విశాఖపట్నంలో కూర్చొని విశాఖపట్నం వారింటి నుంచి కూడా విశాఖపట్నంలో మేము కోరుకోవట్లేదు అని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక దగ్గర ప్రజలు ముంచి ఇంకో దగ్గర తెలుస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అంతేకాకుండా మహిళలండి, నిజంగా వారి పాదాలకు మేము కాలు మొక్కుతున్నాం, వాళ్ళు మొక్కుతున్నాం. నిజంగా మహిళా తల్లులు ఎంత గొప్పగా ఉద్యమం చేస్తున్నారంటే ఎస్, ఎక్కడ మగవాళ్ళు కనపడపోయినా సరే వాళ్ళేమన్నా రెస్ట్ తీసుకుంటున్నారేం కానీ, అందులో సుంకర పద్మశ్రీ గారు నిజంగా కూడా, పద్మశ్రీ గారు అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అమరావతి ఉద్యమంలో ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ప్రతిదానికి ముందై ఆడ సింహంలా గర్జించింది. అరుదైన మహిళగా పేరు తెచ్చుకుంది, అలు పెరగని మహిళగా ఇవాళ నిలబడింది. అలాగే షేక్ బాజీ గారు మొదటి నుంచి అమరావతికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మోడీ ప్రారంభోత్సవం చేసిన అమరావతిని కదిలేది లేదని చెప్పారు. దానికి అనుగుణంగా సోమ్ వీర్రాజు గారు ఎంత లేట్ అయినా చివరికి అమరావతి ఉద్యమం చూసి ఆయన కూడా అమరావతే మా రాజధాని అని చెప్పక తప్పలేదు.
ఒక్క జీవీ నరసింహారావు గారు కూడా కొంత మారితే, ప్రజల తరఫున మాట్లాడితే, రైతుల తరఫున మాట్లాడితే ఇక బీజేపీ మొత్తం మాట్లాడినట్టే. అలాగే పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ వాసి అయినా రైతులకు ప్రభుత్వానికి మధ్య జరిగిన అగ్రిమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు పరచాల్సిందే అంటున్నారు. కొన్ని భేదాభిప్రాయాలున్నా, రాయలసీమకు ఏమీ మిగల్లేదు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అనే అభిప్రాయం ఉన్నా రైతుల పక్షాన్ని నిలిచిన మహోన్నత వ్యక్తి వారు కూడా వీళ్ళ ముగ్గురు మనకు ఉన్నారు. ఇవాళ బాజీ గారు, పురుషోత్తం రెడ్డి గారు, సుంకర పద్మశ్రీ గారు. పద్మశ్రీ గారు నమస్కారం మేడం. నమస్తే సార్, అందరికీ నమస్కారం అండి. మేడం, అంటే ఒక సంవత్సర కాలం అవుతోంది, ఈ ఉద్యమాలేమి గొప్ప ఉద్యమాలైనా ప్రశంసించడానికి ఏమీ లేదు. ఆడకూతుర్లు అన్ని పనులు మానేసి ఇంటి నుంచి బయటకు రావడం కూడా తెలియని మహిళలు ఇవాళ రోడ్డుపైకి వస్తున్నారు, స్క్రీన్ నిండా కనపడుతున్నారు. అంటే మరి ఎప్పుడు ఇది అంతమవుతుంది? ఎప్పుడు మంచి బుద్ధులు ఈ ప్రభుత్వానికి వస్తాయి? ప్రభుత్వం తను చేసిన తప్పులు ఎప్పుడు సరిదిద్దుకుంటుంది? అర్థం కావట్లేదు. మరి అక్కడ ప్రజలేమనుకుంటున్నారు? హౌఎవర్, కంగ్రాచులేషన్స్ ఫర్ 1 ఇయర్ మేడం. సార్, TV5 యాజమాన్యానికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. అమరావతి ఉద్యమకారులు వైపు నుండి 365 రోజులు సార్, నిజంగా చరిత్రలో ఎక్కడా కని విని ఎరగంది మహోద్యమం అన్నమాట. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షిస్తూ ఉన్నారు అమరావతి రాజధానిగా కొనసాగాలి. గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి, అందరికీ అనుకూలమైనటువంటి ప్రాంతంని సెలెక్ట్ చేసుకున్నారు, మనం ఎవరూ అడిగింది కాదు. కానీ ఈ రోజున రైతులను కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా సార్, మన స్త్రీమూర్తులు, తెలుగింటి ఆడపడుచులు పాదాభివందనాలు సార్ వాళ్ళందరికీ కూడా. మా అందరిది నథింగ్ అండి. వారు భూములు త్యాగం చేయటమే కాకుండా ఇన్ని రోజులుగా కరోనా వైరస్ టైం ఏంటి తిని తినక ఏ పిలుపు ఇచ్చినా సరే జేఏసి వారు రోడ్ల మీదకి రావటం, లాఠీ దెబ్బలు తింటాం, రక్తం కళ్ళ చూస్తూ ఉంటే నిజంగా రాక్షసత్వంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే కష్ట నష్టాలకి ఎదురీ ఇప్పటికీ కూడా ఇంకా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వేలాది మందిగా తరలి వస్తూ ఉన్నారు. వారందరూ కూడా 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షని, ఆత్మగౌరవాన్ని కాపాడటం బాధ్యతగా తీసుకున్నారు సార్. భూములు త్యాగం చేయటమే కాదు, అసలు మాటల్లో చెప్పలేము సార్. అది కేవలం అమరావతి రాజధానిగా కొనసాగించటమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇది అమరావతి రాజధాని గనక డెవలప్ అయితే అందరికీ కూడా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనకి అనేక పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితికి వస్తాము అని చెప్పి ఈ బాధ్యత తీసుకున్నటువంటి స్త్రీమూర్తులు అందరికీ కూడా మీ ద్వారా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రవాసాంధ్రులు కానీ అనేక మంది మన తెలుగు వారందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ సంఘీభావం తెలియజేయటం, ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వటం, సోషల్ మీడియా ద్వారా మనకి తోడుగా ఉండటం అనేది ఎప్పుడు ఎక్కడా కూడా జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరం సార్. అసలు ఎంత దుర్మార్గం అంటే ఏంటో, తన ఒక నియంతలాగా తనకు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా అక్కడ ఉంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి సార్? నేను నిజంగా ఈరోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీ వీధుల్లో రైతులందరూ కూడా కోట్లాది మంది వస్తే అక్కడ పార్లమెంటు పునాదులే కదిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది సార్. జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క, ఇంతమంది కోట్లాది మంది ప్రజలు బాధపడతా ఉన్నారు, భూములు ఇచ్చినటువంటి రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఆడపడుచు ప్రతిరోజు కూడా కన్నీళ్లు పెడతా ఉన్నారు, బిడ్డలు మా భవిష్యత్తు ఏంటని చెప్పి యువతతో సహా రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు, అయినా కానీ ఏమి పట్టనట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, అతని సామ్రాజ్యాన్ని కూలదేయటం పెద్ద విషయం కాదు సార్. వాస్తవంగా మేడం, అది వేరే విషయాలు, మనం అమరావతి వరకు పరిమితం అవుదాం.